మే మా ప్లేసులు మొత్తం అది మా గుడిసెలు మొత్తం గోలగొట్టారండి. సెప్టెంబర్ 24 తర్వాత గోలగొట్టారు. ఈ 40 రోజుల నుంచి కూడా మాకు ఇస్తాం ఇస్తామని మా మభ్య పెట్టారు. నిన్న సాయంకాలం వచ్చి ఇక్కడ గడియలు మొత్తం బాతి ఈ రోజు ఫెన్సింగ్ వేయడానికి వచ్చారు. ఆ ఫెన్సింగ్ ఆపడం కోసం ఇక్కడ నిరసన చేయడం కోసం టెంట్ వేసుకుని కూర్చున్నాం. టెంట్ వేసి కూర్చున్నాయంటే జేప్సిమ్స్ వచ్చి ఫోటో తీసుకుని పోయారు. తీసుకుని పోయి పోలీసులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి మీరందరూ స్టేషన్ నడవండి, మీకు ఏం అధికారం ఉంది ఇక్కడ, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీ సొంత ల్యాండ్, మీరు ఎందుకు నిరసన చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీరు ఎందుకు నిరసన చేస్తున్నారు, మీ ఆస్తులు ఏమన్నా నడవండి అంటారు. గవర్నమెంట్ ఆన్స్ వచ్చింది మేము లేకుండా అని మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళని. అట్లే కదమ్మా, కొత్త మందికి అక్కడ ఖాళీ చేస్తా ఉంటే మరి సీఎం రియాక్ట్ అయ్యాడు కదా, మరి కుమార్ అంటే స్టే ఉందంట, ఆమెకి పర్మిషన్ ఇస్తారంట, మాకు పర్మిషన్ ఇవ్వరంట. మాదేమో లోపలకుంది ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుంది. కుమార్ అంటే మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ ఇబ్బంది కావట్లేదు, మరి ఆమెకి ఉన్న న్యాయం ఏందో, మాకు మేము చేసింది అన్ని ఏమైందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఇంతవరకు చెప్పరే చెప్పలేదు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కూడా మాకు కారణం చూపించట్లేదు. నడవండి నడవండి అన్నారు వచ్చి. అసలు కూలగొట్టడానికి ఆర్డర్ ఏముందో చెప్పాలి కదా. కూలగొట్టడానికి ఆర్డర్ ఏముందో చూపించలేదు. ఇన్స్పెక్టర్ వచ్చారు, కూలగొట్టారు, సామాన్ మొత్తం ధ్వంసం చేశారు, పంపించారు. మేము హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టుకి వెళ్తే వాళ్ళు 13 తరగతి దాకా మాకు టైం ఇచ్చారు. అప్పటిదాకా ఆగండి సార్ అంటే ఆగట్టలేరు వీళ్ళు. మా ప్లేస్ మాకు కావాలి సార్, మా స్థలాలు మేము యథాస్థితిగా మా లోపల వేసుకోవాలా, మా జీవనోపాధి మేము సాగించుకోవాలి, మేము రెంట్లు కట్టుకోవాలా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా, మాకు మొత్తం జీవనం దాని మీదే కదా. 10 సంవత్సరాల నుంచి మేము లేని అడ్డు ఇప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి.